నమస్కారం నా పేరు రామచంద్ర నేను పై చదువుల కోసం ఓవర్సీస్ వచ్చాను ఇక్కడ నేను ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న సమయంలో నేను యూట్యూబ్లో జేకేఆర్ గారి జిఎం టీవీ చూశాను అది చూసి నేను జేకేఆర్ గారికి కాల్ చేసి నాకు ఇక్కడ పడుతున్న బాధలన్నీ చెప్పాను జేకేఆర్ గారు రెండు పరిష్కారాలు చెప్పారు పరిష్కారాలను వెంటనే పాటించాను నాకు మూడు నెలల్లో జాబు దొరికింది నేను జేకేఆర్ గారికి ఎంతో రుణపడి ఉంటాను ఓం శ్రీ మాత్రే నమ ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున మనకి మాస శివరాత్రి గురువారం రావటం మహా విశేష ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మనకి నెలకొక్కసారి మాస శివరాత్రి వచ్చే విషయం అందరికీ తెలుసు అయితే ఈ మాస శివరాత్రి రోజున మీరు గనక చేశారు అంటే మహా అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి వైశాఖ మాసంలో మాస శివరాత్రి రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారికి పట్టిందల్లా బంగారమై తీరుతుంది నవగ్రహాల్లో ఏ గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి సత్వరమై తొలగిపోతాయి కార్య విజయము అలాగే తలపెట్టిన కార్యములు విఘ్నాలు లేని జీవితం విఘ్నాలు లేని కార్యంగా మారుతుంది మీరు చేయవలసింది ఏమిటి అనంటే చక్కగా శివరాత్రి రోజున మారేడు దళాలను మీద స్వీకరించి అలాగే పంచామృతాలతో ఈశ్వరుణ్ణి అభిషేకించండి అభిషేకించి పార్వతీదేవిని శక్తి స్వరూపిణి కూడా ఆరాధన చేయండి ఆ తల్లిని కూడా మేము చేసే ప్రతి కార్యంలో కూడా మీ అనుగ్రహం కావాలి అని చెప్పి వేడుకోండి అలాగే ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకించి తర్వాత మారేడు దళాలతో శివ అష్టోత్తరాన్ని చదవండి ఓం నమ శివాయ అంటూ ఇరవై సార్లు ఓపుకుంటే నూట ఎనిమిది సార్లు ఆ రోజు జపించండి ఓపుకున్న వారు మాస శివరాత్రి రోజున శివాలయంలో ప్రదోషకాలంలో ప్రదోషకాలం అంటే సాయంత్రం ఐదున్నర తర్వాత ప్రదోషకాలంలో పదకొండు ప్రదక్షిణలు చేయండి ఎప్పుడైతే మాస శివరాత్రి రోజున శివాలయంలో ప్రదోషకాలంలో మీరు ప్రదక్షిణలు చేస్తారో ఆ ఈశ్వరానుగ్రహం కలిగి మీరు తలపెట్టిన కార్యములు విఘ్నాలు లేకుండా విజయవంతం అవుతుంది మేము చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్వారి